హలో చెప్పండి సార్, నేను ఒక వీడియో చూసానండి. ఏంటది? అదే సికింద్రాబాద్ నుంచి హైదరాబాద్ వచ్చి మత మార్పిడి చేస్తున్న ఆవిడని అడుగున్నారు కదా. మార్పులు చేసుకున్నావు అనుకున్నారా? మీరు చూడలేదు వీడియో? చూడలేదండి. మీకు ఈ నెంబర్కి వాట్సాప్ ఉందండి. హలో, ఉందండి, పంపించచ్చా వీడియో మీకు? పంపించండి. అదే ఒకసారి ఒకసారి అడుగుదాం మీకు. ఏంటది మీకు అడిగి పంపిద్దామని. అసలు ఏంటది చెప్పండి. అంటే ఆవిడ వెళ్ళి ఇంటింటికి వెళ్ళి బైబిల్ బైబిల్ అని చెప్తుందండి. చెప్పనాయండి, ఏ తప్పేటట? అంటే ఇంట్లో వాళ్ళని పిలవండి, అది అది అలాగే ఇక మత మార్పిడి అని చెప్పి. మత మార్పిడి కదా, మతం మార్పు తప్పేట, మతం మార్పు తప్పేట. మతం మారితే తప్పు కాదండి, అక్రమ మత మార్పిడి చేయడం తప్పు కాదు కదా. తప్పు కదా, బలవంతం మత మార్పిడి చేస్తే తప్పు. మతం మారి తప్పేం కాదు కదా, ఎవరైనా అనిష్టం కదా. అది కాదు సార్, ఇప్పుడు అక్రమ మత మార్పిడి చేయడం తప్పు కదా. అక్రమం అంటే ఎలాంటి అక్రమం? అది కాదు సార్, ఇప్పుడు డబ్బులు ఇచ్చి లేకపోతే ఏదైనా బలవంతంగా నువ్వు మారుతావు మారవని కత్తి పెట్టి ఇలా చేస్తే అది మత మార్పిడి కాదు, బలవంతం మత మార్పిడి అవుతుంది, అది నేరం. అది బలవంతం అనట్లేదు సార్, అక్రమం అంటున్నాను. అక్రమమా బలవంతమా మొత్తానికి అది అది మంచి మత మార్పిడి కాదు. మామూలుగా వెళ్ళి దేవుడి కోసం చెప్పడం ఏది మంచిది కాదు. ఇది మన ఎందుకు మంచిది కాదు? అది మరి స్టేషన్ ఆటల్లో రైల్వే స్టేషన్ల ఆటల్లో మరి ఇస్కాన్ వాళ్ళు ఎలా చెప్తున్నారు? అది చెప్పట్లేదు అండి, ఎందుకు చెప్పట్లేదు? ఎవరైనా చెప్తారు ఏముంది? అంటే సార్ ఇప్పుడు చెప్పడం తప్పని ఎవరండి చెప్పారు మీకు? అసలు అంటే సార్ ఇప్పుడు మీరు అన్నారు కదా 70 AD లో ఎవరు వచ్చారని చెప్పి ఇక్కడికి. హలో, ఎస్ అవునండి. ఆయన ఎందుకు వచ్చాడు సార్? అక్కడ ఉండొచ్చు కదా సార్, ఆయన వచ్చాడు. ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఆయన దేవుడి కోసం దేవుడి కోసం చెప్పడానికి వచ్చాడు. అవును, అక్కడ 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 చూసుకోవచ్చు కదా సార్, ప్రపంచ దేశాలకు వెళ్ళి చెప్పమని చెప్పాడు దేవుడు. కాదండి, యేసుప్రభు చెప్పారు మాకు అలా చెప్పమని అందరికి వెళ్ళి. చెప్పి తప్పేట, జానకోయ్య గారు చెప్పి తప్పేటంట. ఇప్పుడు ఆయన వచ్చి ఇక్కడ చేసి చెప్పాడు, అందుకని ఇక్కడ నుంచి వాళ్ళు ఇస్కాన్ వాళ్ళు వెళ్ళారు. తప్పే ఉంది, తప్పేమంటలేదు, తప్పని అంటలేదు నేను. అది మీరు అడుగుతున్నారు కదా, బలవంతంగా మతం మారితే తప్పే, బలవంతంగా మతం మారితే తప్పే. అంటే మామూలుగా చెప్తే తప్పే ఉంది అంటున్నాను నేను. అంటే వీడియోలో ఏముందంటే హిందూ ప్రజలు హిందూ కాలనీలోకి వెళ్ళి వీళ్ళందరూ వెళ్ళి హిందువా ముస్లిమా సిక్కా ఇది కాదండి, ఎక్కడికైనా వెళ్ళి ఎవరికైనా చెప్పొచ్చు. వాళ్ళు వద్దు చెప్పొద్దు అంటే వెళ్ళిపోతారు. ఏముంది, బలవంతంగా నేను ఉంటానని చెప్తున్నాను ఎవరు అంట కదా. అప్పుడు మతం మారమని చెప్పడం ఎందుకండి? మతం మారమని ఎవరు చెప్పడండి, ఏసుకోని చెప్తారు. నచ్చితే మతం మారుతాడు, లేదు మానేస్తాడు. ఏముంది అలాగే సార్, వీడియో వీడియో చూడండి. మీరు చూస్తే నేను చూసాను. నేను ఒక అమ్మాయి వచ్చి చెప్పి మధ్య ఒకడు వచ్చి ఆవిడ ఏదైనా చూడలేదని చెప్తారండి సార్. అంటే అది అదా కాదా అని కన్ఫర్మ్ చేసుకుందామని మేము మాట్లాడతాను మీతో. అవును సార్, అవును అదేనా? మా ఒక ఆయన వచ్చి ఆపుతున్నాడు, అదేనా? అవును సార్. ఆయన ఎందుకు ఆపాడు? నేను సరిగ్గా చూడలేదు, నేను నిజంగా చూడలేదు అసలు. అది యాక్చువల్లీ చిన్న హైలైట్ చూసాను మామూలు అలాంటివన్నీ బోల్డ్ వీడియోలు చూస్తున్నాడు నేను ఆల్రెడీ. వచ్చి ఆపడం వెళ్ళి చెప్పడం వెళ్ళడం అని చూస్తున్నాం కదా ఆల్రెడీ. అది పెద్ద స్పెషల్ వీడియో ఏం కాదు కదా. జాన్ కోయ గారు, నాకు ఒక డౌట్ సార్. చెప్పండి. ఇన్ని అవమానాలు భరిస్తూ ఎందుకు సార్? ఇప్పుడు మీ పని మీరు చేసుకోవచ్చు కదా. లేదు, ఎందువల్ల పొరుగు వారిని ప్రేమించమని దేవుడు చెప్పాడు కానీ చేస్తున్నామండి. తప్పే ఉందంట అంటున్నాను. మీరు చెప్పండి, మాకు మీరు చెప్పండి. మీరు కూడా మంచి విషయం చెప్పాలంటే మేము వింటాం, దగ్గరుండి వింటాం, చక్కగా వింటాం. పొరుగు వారిని ప్రేమించుకోండి సార్, చాలు. ఉన్న వాళ్ళు చాలు కదా సార్. ఇప్పుడు కొత్తగా అది కాదు సార్, ఇప్పుడు మీరు చెప్ప ఇప్పుడు ప్రాబ్లం ఏంటి? చెప్తూ ప్రాబ్లం ఏంటి చెప్పండి నాకు. మీ ప్రాబ్లం ఏంటి అసలు చెప్తే ఏంటంటే ప్రాబ్లం? ప్రాబ్లం మీకు వస్తుంది సార్, అవమానాలు మీరు పడుతున్నారు. అప్పుడు అవమానం పడుతున్నాం, మేము పడుతున్నాం. మీకు ఎందుకు మరి బాధ? అరే సార్, ఎందువల్ల మీ పొరుగు వారిని ప్రేమించాలి సార్? మేము అవమానం పడుతున్నాము, మమ్మల్ని కొడుతున్నారు. మనమన్న రీసెంట్ గా యాసిడ్ కూడా పోసారు మా మీద. పోసారు కదా, క్రైస్త ఒక ఆయన మీద పోసారు కదా, కొడుతున్నారు, తంతున్నారు. ఎందుకు మీకు బంద భయం ఏంటంటే? అప్పుడు నేను చెప్పాం, నేను చెప్తా మారిపోతారు. ఎందుకు భయం? అంత ఈజీగా మారిపోతారా చెప్తే ఎవరైనా? జానకోయ గారు చెప్పండి సార్, అంత ఈజీగా మారిపోతారు? ఒక వ్యక్తి మారిపోతాడా చెప్పండి? మీరు నన్ను ఒక ప్రశ్న అడిగారు కదా, మీరేం ప్రశ్న అడిగారు అంటే మీరు ఇంకా ప్రశ్న అడగలేదు. ఇప్పుడు అడుగుతాను చూడండి, చెప్పండి. అడగన ప్రశ్న, అడగన ప్రశ్న మొదటి ప్రశ్న చెప్పనివ్వండి సార్. సమాధానం, మీరు అడిగారు కదా ఒక ప్రశ్న, ఏమిటి? మేము అవమానాలు పడితే మీకు బాధ ఏంటి అన్నారు కదా. మరి మీ దేవుడే చెప్పాడు కదండి, నిన్న వాళ్ళు మీ పొరుగు వారిని ప్రేమించమని. మరి మిమ్మల్ని అవమానపరుస్తుంటే మాకు కూడా బాధగానే ఉంటుంది. అందుకే మిమ్మల్ని అడ్డద్దండి, వినండి. నచ్చలేదని అమ్మ చెప్పొద్దమ్మా, వద్దు వెళ్ళిపోమ్మా. ఇంకో ప్రశ్న ఏంటో నేను ఇంకో ప్రశ్న అడుగుతాను. నా ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి చెప్తాడండి,
చెప్తాడు, నచ్చితే వింటారండి, నచ్చకపోతే వినరు కదా మీరు. ఇదో అక్కడ వైజాగ్ లో, మీ వైజాగ్ లోనే మా ఫ్రెండ్ లక్ష్మణ్ అని చెప్పున్నారు సార్, మొన్న మత మార్పిడి చేయించారు, ఇప్పుడు లాజరసన్ పేరు మార్చుకున్నాడు. మత మార్పిడి చేయించినవేటండి, నాకు అర్థం అవ్వట్లేదు. మరి మత మార్పిడి చేస్తేనే కదా సార్ ఆయన మత మార్పిడి, మత మార్పిడి చేయడమైన పదమే తప్ప. అసలు ఎవడు మత మార్పిడి చేయడండి, మత మార్పిడి మాఫియా అంటే చెయ్యడు, పేరు పెట్టుకుంటే అయిపోదు. ఎందుకు ఎవడు చేస్తాడండి మత మార్పిడి చెప్పండి, ఎవడు మత మార్పిడి చేయడండి. నచ్చొస్తారు ఎవడైనా సరే నచ్చొస్తారు, అంతేగాని బలవంతంగా ఎవడు చేయడండి. అంత అవసరం కూడా మాకు లేదు, అంత అవసరం మాకు లేదు. నచ్చడానికి ఏముంది సార్ అందులో, ఏముంది అందులో నచ్చడానికి? మరి ఇంతమంది మా ఎందుకు మారుతున్నారంటే చెప్పండి, మీరు ఎందుకు మారుతున్నారు అందరూ ఇంతమంది? అదే మత మార్పిడి మాఫియా అంటే ఎందుకు మారుతున్నారు చెప్పండి, ఎందుకు మారుతున్నారు? ఆ భయం మీకు ఎందుకు ఉంది? మారిపోతున్నారు ఎందుకు భయం ఉంది? భయం కాదు సార్, ఆ భయమే. ఇప్పుడు ఇంతమంది మారిపోతున్నారు, మత మార్పిడి మాఫియా మాఫియా పేరు పెట్టారు, మత మార్పిడి చేసేస్తున్నారు, క్రైస్తవులు మత మార్పిడి చేసేస్తున్నారు అంటున్నారు కదా, ఎందుకు మీకు అంత భయం? మారిపోతున్నారు సరే, మారిపోతున్నారు ఎందుకు అంత భయం? ప్రాబ్లం ఏంటవుద్ది, ఏమవుద్ది మారితే ఏమవుద్ది? అడిగారు కదా, చెప్పనివ్వండి చెప్పండి. ఇప్పుడు భయం ఎందుకంటే ఒక హిందూ బంధువును కోల్పోతున్నట్టే కదా. హిందూ బంధువును కోల్పోతున్నాం కలిసిమెలిసి ఉన్నాం కదండి సార్, ఒక్క ప్రాబ్లం లేదు కదా, అందరూ కలిసిమెలిసి ఉన్నాం. చెప్పనివ్వండి, మాట్లాడేవ్వండి సార్, మీరే మాట్లాడతా చెప్పండి. ఇప్పుడు ఒక్క మనిషితో పోదు అది, కుటుంబం నచ్చొస్తే మారుతారండి. ఇక్కడ కోల్పోతున్నాం మేము, హిందూ బంధువులు కోల్పోతున్నాం. ఎందుకంత భయపడిపోతున్నారు మీరు అన్నారు, ఇప్పుడు కోల్పోతున్నాం కోల్పోవడం అనిపించట్టు నాకైతే. కన్నా అది భయం కాదు సార్, కోల్పోతున్నాం అని బాధ. ఎందుకు బాధ? ఎందుకు బాధ? అవును బాధే ఉంటుంది కదా సార్. ఇప్పుడు ఎలా 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 బాధ ఎలా ఉంటది? బంధువులు కదా మేము, మా హిందూ బంధువులం కదా మేము. అంటే క్రైస్తవులు మీకు బంధువులు కదా? క్రైస్తవులు దేశస్తులం కదా? క్రైస్తవులు క్రైస్తవులు దేశస్తులు ఎలా అవుతారా? అసలు ఏం మాట్లాడుతున్నా మీకు అర్థం అవుతుందా? అలా ఎలా అవుతారు సార్? అందరూ ఈ దేశస్తులే, క్రైస్తవులు ముస్లింస్ ఇండియా హిందువులు సిక్కులు అందరూ దేశస్తులే సార్. థామస్ 78 AD లో వచ్చారు సార్, అంతకు ముందు కలిదు కదా క్రైస్తవం. హిందువులు బయట నుంచి వచ్చారు, హిందువులు అంటే ఆదిలు బయట నుంచి వచ్చారు, ఇరాన్ నుంచి వచ్చారు, ఇరాన్ నుంచి వచ్చారు ఆలు విదేశీలే, హిందువులు కూడా విదేశీలే. సెయింట్ థామస్ అని చెప్పి మస్బూస్ మార్కెట్ గా చేయడం కదా సార్, మీరు మస్బూస్ మార్కెట్ చేసింది మీరు, ఇండియాని మస్బూస్ మార్కెట్ చేసింది మీరు, మీ బ్రాహ్మణ వర్గం వారు మస్బూస్ మార్కెట్ గా చేశారు మీరు. దానికి మీ క్వశ్చన్ ఆన్సర్ చేస్తా, మీరు క్వశ్చన్ అడగలేదు కదా, క్వశ్చన్ అడుగుతున్నాను కదా. ఇక్కడ హిందూ మతం ఎక్కడి నుంచి వచ్చింది? హిందూ మతం మీరు అనుకునే హిందూ మతం ఎక్కడి నుంచి వచ్చింది? సెయింట్ థామస్ కంటే ముందు వచ్చింది. ముందు వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది? సెయింట్ థామస్ ముందు వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది? విశ్వం పుట్టినప్పుడు వచ్చింది. విశ్వం పుట్టి నుంచి వచ్చిందా? జోకులు అయ్యండి సార్, మీరు నవ్వకపోతాను ఎవరు. ఇండియాకి ఆర్యలు వచ్చినప్పుడు వచ్చింది, ఇండియాకి ఆ విశ్వం పుట్టకముందు ఉందా? బాబా జోకులు వేస్తున్నారండి మీరు, ప్రూఫ్స్ లేకుండా మాట్లాడచ్చు సార్. మీరు తెలుసుకోండి, మీరు తెలుసుకోండి, ముందు చరిత్ర తెలుసుకోండి, మీరు చరిత్ర తెలుసుకోండి. హిందూ అని మీరు అనుకునే హిందూ మతం, హిందూ అసలు దాని పేరు కూడా హిందూ కాదు. అసలు హిందూ అనేది ప్రాంతం పేరు, హిందూ అనేది ప్రాంతం పేరు, హిందూ అనేది ప్రాంతం పేరు, మతం పేరు కాదు అది. మీరు నన్ను ఒక ప్రశ్న అడిగారు ఇందాక, మీరు ఎందుకు అంత భయపడుతున్నారు అని చెప్పి. ఎందుకు భయపడుతున్నారు చెప్పండి. మరి అలాగే నేను కూడా అడుగుతున్నాను, మీరు ఎందుకంత ఆవేశపడుతున్నారు నన్ను నన్ను మాట్లాడినవారండి? కాదు మీరు క్రైస్తవుల్ని ఇండియా మీరు ఇండియా వాళ్ళు కాదు అంటున్నారు, అది అది బది తప్పు. రాజ్యాంగం చెప్పిందా? రాజ్యం ఏముంది? అందరిది ఇది, ఇది అందరిది, హిందువులదే నేలే కాదు ఇది, హిందువులు మాత్రమే కాదు ఇది, అనుకునే హిందువులు మాత్రమే కాదు ఇది, ఇది అందరిది, ఇది అందరిది అని చెప్పండి. అప్పుడు ఒప్పుకుంటాను నేను, ఇది అందరిది అనండి, ఇండియా అందరిది, హిందువులు కాదు. ఎప్పుడు వచ్చిందా? ముందు వచ్చిందా? వెనక వచ్చిందా? అలాగే హిందువులు కూడా బయట నుంచి వచ్చారు, హిందువులు కూడా బయట నుంచి వచ్చారు. అయితే రాజ్యాంగం గౌరవించండి, అయితే మీరు ముందు వచ్చిన వెనక వచ్చిన రాజ్యాంగాన్ని ముందు గౌరవించండి. గౌరవించినప్పుడు క్రైస్తవులు ఇండియన్స్ కాదని మీరు ఎలాగంటారు? ఎందుకంటే మీరు ముందు రాజ్యాంగం గౌరవించండి. క్రైస్తవులు ఇండియన్స్, క్రైస్ట్ ఇండియన్ క్రిస్టియన్, ఐ మీన్ ఇండియన్ క్రిస్టియన్, నేను ఇండియన్ ని ఇండియన్ క్రైస్తవులు ఇండియన్స్ కాదని అంటే మీరు ఎవరు అసలు?
ఎందుకంటే మీరు విదేశీ మతం కదా సార్, అది మీది మీ విదేశీ మతం, అలాగైతే ఆది మతం మీది, ఆది మతం విదేశీ మతమే, అది విశ్వం ముందు నుంచి ఉంది సార్. విశ్వం ముందు నుంచి లేదు కానీ మన మన రీసెంట్ గా ఇరాన్ దేశం నుంచి వచ్చింది ఇది అంట. నేను మీరు చెప్పండి దానికి ఆన్సర్. చెప్పాను కదా విశ్వం ముందు నుంచి ఉంది, ఏ విశ్వం ముందు నుంచి లేదంటున్నాను, అదే చెప్తున్నాను మీకు, అది తెలియదు అంటున్నాను వినండి. అందుకే ముందు ముందు ఇక్కడ ద్రవిడులు ఉన్నారు, ఇక్కడ ముందు ద్రవిడ దేశం, దాని తర్వాత ఆర్యులు వచ్చారు బయట నుంచి. ఇక్కడ ద్రవిడులు ఉన్నారు, ద్రావిడ్స్. వాళ్ళ హిందూ మతం ఏం కాదు, మరి హిందూ మతం కాదు, వాళ్ళ మతం వేరే ఉంది, వాళ్ళు వేరే మతం ఉంది, వాళ్ళ మతాలు వేరే వేరే ఉన్నాయి. హిందూ మతం చెప్పండి, బౌద్ధ మతాలు ఉన్నాయండి ఇండియాలో, చాలా మతాలు ఉన్నాయి ఇండియాలో, చాలా మతాలు ఉన్నాయి. బౌద్ధం ఉంది, బౌద్ధం, బౌద్ధం, వాళ్ళ మతం బౌద్ధం. బౌద్ధం ఎక్కడి నుంచి వచ్చింది, బౌద్ధం ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి, హిందుత్వం నుంచి వచ్చింది, హిందూ నుంచి వచ్చింది. జోక్ వేయకండి సార్, వేరే బౌద్ధం, హిందూయిజం పుట్టక ముందే, హిందూయిజం పుట్టక ముందే బౌద్ధం ఇండియాలో ఉంది. మీ పాయింట్ కి కౌంటర్ ఇస్తానేమో, మీరు జోక్లే చెప్తుందండి, జోక్లే మీరు చెప్తుందండి. హిందూ మతం పుట్టక ముందే ముందు బౌద్ధం ఉంది ఇండియా. ఇండియా ఈజ్ ఏ బుద్ధిస్ట్ కంట్రీ ఫస్ట్, ఇండియా ఈజ్ ఏ బుద్ధిస్ట్ కంట్రీ, దాని తర్వాత హిందూయిజం తీసుకొచ్చారు మీరు. తర్వాత మీ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తుంటే మీరేమో చెప్పని ఆవేశపడుతుంటారు. నేను ఆవేశపడలేదు, మీరు మీరు క్రైస్తవుల్ని ఇండియన్ కాదన్నారు, అందుకే నాకు ఆవేశం వచ్చింది. నాకు కోపగొట్టుకోండి, నేను కాదు సార్. మీరు అంత ఆవేశపడుతున్నారంటే భయం మీకుందా? మీకు భయం ఉంది, అందుకే మీరు ఫోన్ చేశారు నాకు. అన్నా నాకెందుకండి భయం, మామూలుగా మాట్లాడదాం చేశాను. నేను కూడా మామూలుగా మాట్లాడతాను సార్, చెప్పండి. ఇప్పుడు కూల్ ఒక మాట్లాడే అడుగుతాను, చెప్పండి. మీతో గొడవ పడదాం. ముందు ముందు ఇండియాలో ఉన్నది బౌద్ధమా లేకపోతే హిందూయిజమా చెప్పండి. అసలు ఇండియా పుట్టక ముందు నుంచి హిందూయిజం ఉంది సార్. మీరు ఇలాంటివన్నీ చెప్పండి, మళ్ళీ మళ్ళీ మూర్ఖంగా మాట్లాడుతున్నారు సార్. బుక్స్ నాలెడ్జ్ మీకు లేదు, మీరు బుక్స్ నాలెడ్జ్ మీకు లేదు సార్. మీరు ఎన్ని బుక్స్ చదివారు చెప్పండి? నేను చాలా బుక్స్ చదివాను. ముందు హిస్టరీ బుక్స్ చదవండి. మీరు అడిగింది చెప్పండి, మీరు హిస్టరీ బుక్స్ చదివాను సార్. మీరు చాలా బుక్స్ చదివారు, హిస్టరీ బుక్స్ చదివాను, లారీ బుక్స్ చదివానండి నేను. అంటే సుమారుగా ఎన్ని ఉంటాయి? చాలా చదివాను, మా ఇంట్లో బోల్ బుక్స్, అంబేద్కర్ వాల్యూమ్స్ అన్ని చదివాను. అలాగే బౌద్ధం, బుద్ధిజం కోసం చదివాను, జైనిజం కోసం చదివాను, అవస్థ కోసం చదివాను, భాషల కోసం చదివాను, రామాయణం చదివాను, మహాభారతం చదివాను, పద్యం పురాణాలు చదివాను, వేదాలు చదివాను, ఉపనిషత్తులు చదివాను, ధర్మస్తోత్రాలు చదువుతున్నాను, అవి చదువుతున్నాను, భగవద్గీత చదివాను, బైబిల్ చదివాను, ఖురాన్ చదివాను, హదీస్ గ్రంథాలు ముస్లిం ఇస్లాం సంబంధించి కూడా చదివాను. జానకోయ్య గారు, ఇప్పుడు చెప్పండి. చెప్పండి. నేను 12 సంవత్సరాలు బైబిల్ ఒక్కటే చదివాను. మంచిది. చదివిన తర్వాత 12 సంవత్సరాలు చదివిన తర్వాత మీరు చదివారు ఎప్పుడైనా 12 సంవత్సరాలు బైబిల్ ఒకటే? నేను చిన్నప్పటి నుంచి క్రైస్తవునే కనుక, చిన్నప్పటి నుంచి చదువుతాను బైబిల్. ఎప్పటి నుంచి క్రైస్తవం కాదు, చిన్నప్పటి నుంచి చదువుతానండి. ఇప్పుడు నాకు 40 ఇయర్స్ సార్, నౌ ఐ యామ్ ఏజ్ ఆఫ్ 40. నేను 40 సంవత్సరాల నుంచి నేను చదువుతూనే ఉన్నాను బైబిల్ చిన్నప్పటి. ఆ ప్రశ్న పూర్తి చేయనివ్వండి. చెప్పండి. 12 సంవత్సరాలు రోజుకి 4 గంటలు చొప్పున, రోజుకి 4 గంటలు లెక్కేసుకోండి, రోజుకి 4 గంటలు చెప్పిన 12 సంవత్సరాలు బైబిల్ మీరు చదివారా? మంచిది, 40 ఇయర్స్ లో చదవండి. పోనీ మీరు చదవాలి కదా, మంచిది 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 కాదనుకునే కదా సార్ దాన్ని దూరం పెట్టాను. నచ్చలేదు దూరం పెట్టు, మీకు నచ్చలేదు అని దూరం పెట్టండి సార్. అలాగే మేము ఇండియన్స్ కాదు, క్రైస్తవులు ఇండియన్స్ కాదు, మేము ఇండియన్స్ అంటే మాత్రం మేము ఊరుకోవాలి సార్. నేను అనేది, అరే మీరు టాపిక్ చేంజ్ చేయకండి సార్, వినండి. టాపిక్ చేయట్లేదు, మీరు రాజ్యాంగం వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు సార్. 4వ సంవత్సరం నుంచి 15వ సంవత్సరం దాకా, అంటే 12 సంవత్సరాలు బైబుల్ ఏకదాటిగా చదివింది. మీకు మీకు అర్థం అవ్వలేదు బైబుల్? అందుకే మీకు 12 సంవత్సరాల తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే, అంటే మేము తెలుసుకున్నది ఏంటంటే, ఎక్కువ ప్రార్థన ఎక్కువ మోసం సార్. ఎక్కువ ప్రార్థన ఎక్కువ మోసం కాదు, నేను కాదు సార్ చెప్పింది. ఎంతో ఎంతో మంది అమాయకులు, అర్థమైందా సార్? ఎంతో మంది అమాయకులు చెప్పేది వినండి సార్, ఎంతో మంది అమాయకులు వాళ్ళు ఎంతో పోగొట్టుకున్నారు సార్. పోగొట్టుకున్నారు దానికి ఎగ్జాంపుల్ టీచర్లు. టీచర్లు ఎక్కువ అక్కడ అదంతా స్కూల్ నడిపించేది ఎవరు? స్కూల్ అదంతా పక్కన స్కూల్ సిస్టర్స్ బ్రదర్స్ నడిపించేవారు. ప్రార్థనలు విపరీతంగా జరిగిపోయేవి. మంచిది. ఇక్కడ టీచర్లకి రిటైర్ అయిన తర్వాత పెన్షన్ నొప్పించేవారు. సజీవ సాక్ష్యాలు మా దగ్గర సార్. మీరు ఏమేమో చెప్పొద్దు, బైబిల్ కోసం చెప్పండి. అన్ని ఆడు మోసం చేశాడు, ఈ మోసం చేయొద్దు. బైబిల్ మీకు ఏంటి అర్థం వాళ్ళు చెప్పండి సార్. అరే అదేంటి సార్, మీరు నన్ను చెప్పనివ్వరండి సార్. చెప్పేస్తున్నాను కదా, మిగతా ఒకలేండి. మోసాలు చేశాడు, ఆడు మోసం చేశాడు, ఈడు మోసం చేశాడు, ఆ భాష మోసం చేశాడు చెప్పండి. మీరు చాలా మంది బాబాలు ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు మోసం చేసేవాడు ఎక్కడైనా ఉంటాడు. మోసం చేసేవాడు బాబాలు ఉంటారు, బాబాలు ఉంటారు, ఇస్లాంలో ఉంటారు, క్రైస్తవులు ఉంటారు. మీరు మీరు ఎక్కడైనా మోసం ఉంటారు. అదిలే బైబుల్లో ఏమి మీకు అర్థం అవ్వలేదు? మీకు ఎందుకు బైబుల్ అర్థం చెప్పండి?
స్వస్థతలు చేసే వాళ్ళని ఏమంటారంటున్నాను. వాడిని మీకు మళ్ళీ 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 మీ మొదటికి వచ్చారు. నా పాయింట్ అర్థం చేసుకోండి. మీకు బైబిల్లో ఏ సంగతి అర్థం, మీకు నచ్చిన చెప్పండి. అంతేకాని ఆడు మోసం చేశారు, ఇది మోసం చేశారు, ఆడు వీడి చెప్పొద్దు నాకు. చెప్తున్నాను సార్, చెప్పండి. వినండి, మీరు అడిగిందని నేను చెప్తున్నాను. చెప్పండి చెప్పండి. మీరు అంత ఆలస్యపడుతున్నారంటే మీరు భయపడుతున్నారు. మీరు భయపడుతున్నారు, అందుకే అందుకే కదండి మీరు నాకు ఫోన్ చేశారు. మరి మీరందరూ సువార్త చేస్తున్నారు, సువార్త చేస్తున్నారు, బయట భయపడుతున్నారు. మీరు భయపడకపోతే ఆవేశపడకుండా మాట్లాడండి. భయపడితేనే ఆవేశపడండి. చెప్పండి. ఇప్పుడు 12 సంవత్సరాలు చదివిన తర్వాత నాకు బైబిల్ అర్థం అవ్వలేదని మీరు అన్నారు. అదే 12 సంవత్సరాలు చదువుకున్న సిస్టర్లకు అర్థం కాలేదు కదా. మొత్తం చూస్తున్నారంటే మీనింగ్ ఏంటి సార్? బైబిల్ అర్థం కాలేదని మీకు ఓన్ సెల్ఫ్ దాని ఏమంటారు, వ్యక్తిత్వం, వ్యక్తిత్వం లేదా మీకు ఓన్ గా ఆలోచించే వ్యక్తిత్వం గానీ, ఎదుటివాడిని చూసి ఆడు తప్పు చేశారు కనుక ఇదంతా తప్పే అనుకోవడం గానీ, ఎదుటివాడు తప్పుడు ఎందుకు ఎంచుతున్నారు మీరు? ముందు మీరు మీరు ఓన్ గా బైబిల్ చదివి మీరు ఓన్ గా మీరు ఆలోచించండి. అందులో మంచి ఉందా చెడ్డ ఉందా అనేది ఆలోచించాలి. అదే ఆలోచించాలి తప్ప మీరేమని చెప్పాలి సార్? మీరు ఏమని అడగలేదు క్వశ్చన్, నన్ను ఏమని అడగలుగుతారు సార్? మీరు సార్ నేను ఓన్ గా బైబిల్ చదివాను సార్, అందులో నాకు తప్పు అనిపించింది సార్, అసలు మోసం అనిపించింది సార్ అని మీరు అడగలగల క్వశ్చన్. ఆడు మోసం చేశాడు, ఈడు మోసం చేశాడు అనకూడదు మీరు. అంటే మీరు రాంగ్ లో ఉన్నారనమాట. అది సార్, సార్ ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పనివ్వండి సార్. ఓన్ గా ఆలోచించే వ్యక్తిత్వం లేదా అని అడిగారు. లేదనే చెప్తున్నాను నేను. ఎందుకు? ఎందుకంటే సనాతన ధర్మంలో వినండి సార్, పూర్తిగా సనాతన ధర్మంలో మాకు ఏం చెప్పారంటే, ఏం చెప్పారు? గురువు యొక్క పరంపరాగతంగా జ్ఞానాన్ని, అదే మోసం. అందుకని గురువు నమ్మొద్దని చెప్పాడు బైబిల్లో. ఒకడే మీ గురువు, ఒకడే మీ గురువు అన్నాడు. అందుకే మా గురువు గారిని, మా గురువు గారి యొక్క గురువులు చెప్పి 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 గురువులు చేసిన మోసం వల్ల బలైపోయారు హైందవులో అంతా. అరే మీరు చెప్పనివ్వట్లేదు సమాధానం. చెప్పడానికి పూర్తిగా వినండి సమాధానం. చెప్పండి. గురువు వ్యక్తిత్వాన్ని రూపొందిస్తారు సార్. ఎందుకంటే గురువు జ్ఞానం ఇది కాబట్టి. అందుకని సొంత ఆలోచన కాదు. గురువు పుస్తకాలు మీకు అనవసరం, పుస్తకాలు ఏమన్నా మీకు అనవసరం. గురువు చెప్పిందే వేదం. అసలు మీరు వినట్లేదు అన్న మాట. చెప్పండి. చెప్పింది పూర్తి అయిన తర్వాత మీరు మాట్లాడండి. కాబట్టి గురువు చెప్పిన దాన్ని బట్టి మీ వ్యక్తిత్వాన్ని రూపొందించుకుంటాం. సొంతగా సొంత వ్యక్తిత్వం లేదంటే గురువు రూపొందిస్తాడు వ్యక్తిత్వం. మీకు లేదు సొంత వ్యక్తిత్వం, ఏదో మీరు ఒప్పుకున్నారు అయితే. చెప్పినా కదా గురువు పోలే నిజం ఒప్పుకున్నారు, నిజం నిజాయితీగా నిజం ఒప్పుకున్నారు. మంచిది. ఇప్పుడు ఇన్ని పుస్తకాలు చదివానని మీరు అన్నారు కదా. మీరు చదివారా పోనీ? రామాయణం చదివారా? మీరు అన్నారు కదా చెప్పి రామాయణం చదవండి ముందు. మీరు అప్పుడు మీకు రామాయణం నీతి అర్థం అవుతుంది. అంతేగాని ఎవడో చెప్పింది మీరు ఎందుకు వింటారు? ఏం చదివారు? రావణాసుడు సీతను ఎత్తుకెళ్ళినప్పుడు ఒక విమానాన్ని యూజ్ చేశాడు. అది అది ఎలా ఉంటుంది విమానం చెప్పండి. ఇప్పుడు రావణాసుడు సీతను ఎత్తుకెళ్ళిపోయి సీన్ ఉందండి రామాయణంలో, ఉందా లేదా? అది సీన్ కాదు సార్, ఘట్టం అంటారు. ఘట్టం పోనీ మీరు అంటున్నా, మీరు మీరు అంటున్నా. ఇప్పుడు ఆ ఘట్టంలో ఘట్టంలో విమానం ఉంది కదా. ఆ విమానం ముందు అంటే గాడిదలు ఉన్నాయటండి. గాడిదలు దాని లోకి వెళ్తున్నాయి ఆకాశంలోకి. నిజమేనంటారు అది? ఇప్పుడు మీరు గురువు దగ్గర నేను చెప్తాను, మీరు అడిగిన క్వశ్చన్ ప్రశ్నకి సమాధానం చెప్పండి. మీరు గురువుని గురువుని నమ్మద్దని చెప్పారు. మీరు అసలు గురువుకి అర్థమే తెలియదు. మీరు గురువుని నమ్మద్దని ఎలా చెప్తారు సార్? యేసుక్రీస్తు గురువు. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇంకోటి ఏంటంటే, మీరు ఏమన్నారంటే గురువుని అసలు నమ్మద్దని చెప్పారు. యేసుక్రీస్తు గురువు అండి, ఒకడే గురువు. ఇప్పుడే మీరు ఏమన్నారు ఇందాక లోక సంబంధం గురువు నమ్మం. మా గురువు యేసుక్రీస్తు, మా దేవుడే మా గురువు. అంతే, మనిషిని నమ్మము, మనిషిని నమ్మము, దేవుడు ఏంటి నమ్ముతాం. గురువుకి గురువుకి అర్థమే తెలియదు కదా సార్ మీకు. ఎందుకు గురువు అంటే ఏంటి? టీచర్ ప్రపంచంలో బెస్ట్ టీచర్ ఎవరు ఉండడు ఏసు తప్ప. గురువు గురువుకి అర్థం ఏంటో చెప్పండి సార్. గురువు అంటే ఏంటి? మంచిగా టీచ్ చేసేవాడు గురువు. ఇంకేంటి గురువుకి అర్థం ఏం చెప్తాం? నేను చెప్తాను చూడండి. చెప్పండి. గురువుకి అర్థం ఏంటంటే, చెప్పండి. గు అంటే అజ్ఞానం, అంటే అజ్ఞానం, అజ్ఞానం అనే అంధకారాన్ని సార్. ఎన్ని ఎన్ని మీరు మీ మీ గురు పరంపరలో ఉన్న వాళ్ళ శిష్యులు నేర్పండి సార్. ఏంటి నాకు కాదు. ఓకేనా? ఒక విషయం నేను చెప్పింది మీరు మీకు చెప్పిన పాయింట్ మీకు అర్థం కావాలి. ఎవడో చెప్పింది మీరు వినొద్దు. అక్కడే హైందూ సహోదరులు అందరూ మోసపోయేది. అసలు మీ పుస్తకాలు మీరు చదివితే అసలు సబ్జెక్ట్ మీకు అర్థం అవుతుంది. మీరు చదవకుండా చేసిన గురువు గురువులే చేశారు అది. ఆ గురువులు చేసింది ఏంటంటే, ఆ మోసం ఏంటంటే, ఆ గురువులు చేసిన ఆ మోసం ఏంటంటే, ఆ పుస్తకాలు చదవకుండా చేశారు. భక్తి ముసుగులు మిమ్మల్ని మోసం చేశారు. గుడికి మాత్రమే వెళ్ళమన్నారు, కానీ గుడికి ఎందుకు వెళ్తున్నావో చెప్పలేదు సార్. సార్ అజ్ఞానం అనే ఎందుకు గురువు ఎవరు చెప్పండి మీకు? మీరు గురువులు ఎవరు? బ్రాహ్మణులే కదా.
బ్రాహ్మణులైన గురువు అంటే అజ్ఞానం అనే అంధకారాన్ని దూరం చేసేవాడు ఎవరైనా గురువే కాదు. గురువు అంటే బ్రాహ్మణుడే అని మీ మనోధర్మ శాస్త్రం చెప్తుంది. వినండి వినండి వినండి, మీకు తెలియదు, మీరు పుస్తకం చదవలేదుగా, మీరు పుస్తకం చదవలేదు, మీకు తెలియదు, మీరు వినండి సార్. రాముడు 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 ఉన్నాడు మీ 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 రామాయణ. రాముడు రాముడు గురువు ఎవరు? రాముడు క్షత్రియుడు. రాముడు గురువు ఎవరు? బ్రహ్మ మానసపుత్రుడు. ఎవరు? బ్రహ్మ మానసపుత్రుడు చెప్తున్నాం కదా, ఇంకేంది. రాముడు గురువు ఎవరు అన్నాను? ఎవరైనా కానీ మన సార్, బ్రహ్మ మానసపుత్రుడు కాదండి. మీకు అది అది రామాయణం మీకు తెలియదు కదా, అందుకోసం మీరు అంటున్నారు. కానీ మొత్తానికి ప్రతి రాజుకి మీకు ప్రతి రాజుకి ఒక గురువు ఉంటాడు. ఆ గురువు ఎవరంటే ఒక బ్రాహ్మణుడు. వశిష్ఠుడు కానివ్వండి, విశ్వామిత్రుడు కానివ్వండి, ఇలాంటి గురువులు ఉన్నారు. ఇలాంటి గురువులు మీరు రామాయణంలో ఉన్నారా లేదా? విశ్వామిత్రుడు కానీ, విశ్వామిత్రుడు కానీ, వశిష్ఠుడు కానీ ఉన్నారు కదా బ్రాహ్మణులే. అంటే బ్రాహ్మణులు చెప్పింది మీరు వింటారు అనమాట. బ్రాహ్మణులే మీకు గురువులు అనమాట. వాళ్ళు ఏం చెప్తే అది వింటారు అనమాట. వాళ్ళు ఏమని రాసుకున్నారు? వాళ్ళ పుస్తకాలు ఏమని రాసుకున్నారు తెలుసా? భాగవతంలో వాళ్ళు ఏమన్నా సరే తెలుసా? భాగవతంలో కృష్ణుడు ఏమన్నా తెలుసా? వాళ్ళు రాసింది, బ్రాహ్మణులు రాసింది ఏంటంటే, నాకంటే మీకు ఇగో ఈ బ్రాహ్మణులే గురువులు, ఈ బ్రాహ్మణులే దేవుళ్ళు, నన్ను పూజించకపోయినా పర్లేదు కానీ వీళ్ళని పూజిస్తే నన్ను పూజించినట్లే అన్నాడు శ్రీకృష్ణుల దగ్గర. అంటే అంటే బ్రాహ్మణులు చెప్పింది మీరు వింటారనమాట, అంతేగాని మీ సొంత వ్యక్తిత్వం ఉండదు అనమాట. అది రాముడికి గురువు ఎవరన్నా అడిగారు కదా, వశిష్ఠుడు నాకు తెలియదు కదా, నీ సమాధానం చెప్పండి. అదేనండి, అంటే బ్రాహ్మణులే గురువులు. మీకు బ్రాహ్మణులే గురువు. బ్రాహ్మణులు ఏమంటున్నారంటే కృష్ణుడు దేవుడు కాదు, కృష్ణుడు చెప్పిస్తారు బుక్ లో. ఏమని చెప్పిస్తారు? మా పాదధూళి కృష్ణుడు కిరీటం మీద ఉంటది, విష్ణుమూర్తి కిరీటం మీద మా పాదధూళి ఉంటది ఏమండి అని వాళ్ళు చెప్పిస్తారు అని వాళ్ళ రాష్ట్రాలుగా మీరు ఆ గురువులు నమ్ముతారు. మీరు మీకు మీకు నిజం చెప్పాలంటే దేవుళ్ళు అందరూ మీ బ్రాహ్మణులేనండి. మీకు దేవుళ్ళు ఇప్పుడు అలాగే సార్, మీ దేవుళ్ళు బ్రాహ్మణులే. ఆ బ్రాహ్మణులు ఏం చెప్తే చెయ్యండి, మీరు చెయ్యండి. మేము కథ మేము వద్దంటలేదు, వద్దంటలేదు, చేసుకోండి సార్. జానకోయ గారు చెప్పండి. బ్రాహ్మణ కాదని మేము అనట్లేదు సార్. మీ పుస్తకాలు అదే నేను మిమ్మల్ని ఫ్రెండ్లీగా ఒకరు ఒకటి నాకు అర్థమైంది, మీ పాయింట్ మీ బాధ అర్థమైంది. వినండి వినండి, మిమ్మల్ని ఫ్రెండ్లీగా ఒక ఇండియన్ గా మిమ్మల్ని సజెషన్ ఏం చేస్తానంటే, ఒక సజెషన్ ఏంటంటే, ఒక ఫ్రెండ్లీగా మంచి, మీరు చాలా మంచివారు నాకు తెలిసి, మీరు ఏం చేస్తారంటే, ఈ రోజు నుంచి ఒక భాగవతం కొనుక్కోండి సార్. భాగవతం కొనుక్కొని దయచేసి భాగవతం ఓన్గా చదవండి. టీడీవీ వారు భాగవతం ఉంది. మీ గ్రంథాలు మీరు ముందు మీరు చదివిస్తే నాకు ఫోన్ చేయండి. జానకోయ గారు చెప్పండి. మీరు ఒక లారీ పుస్తకాలు చదివారు కదా? చదివాను సార్. నేను మూడు లారీలు పుస్తకాలు చదివాను. చదివారు కదా భాగవతం? చదివారా భాగవతం? చదివారా మీరు భాగవతం గురించి? ఇప్పుడు చెప్తున్నారు నాకు. నిన్న చిన్నప్పుడు చదివాను భాగవతం. చదివారు కదా, మరి చిన్నప్పుడు బైబిల్ చదివాను అంటారు? భాగవతం చదువుతున్నాను. ఇంతకి చదివింది బైబిలా భాగవతమా? అంటే మనిషి అనేవాడు ఒక పుస్తకం చదవాలా? మొత్తం చదివారు కదా, అందులో నిజంగా ఏముంది చెప్పండి సార్. మీరు మీ చదివారు కదా, మీ లాజిక్ గా చెప్పండి, అందులో ఏముంది భాగవతంలో? అరే అంటే 24 గంటలు 4 గంటలు ఉంది సార్, 20 గంటలు ఖాళీ అయ్యేది మనం కాదు సార్. ఇప్పుడు భాగవతం భాగవతం చదివి అన్నారు కదా, భాగవతంలో కృష్ణుడు కంటే బ్రాహ్మణుడు దేవుడు ఉంది, ఉందా లేదా? మీరు నాకు సజెషన్ ఇస్తున్నారు కదా భాగవతం చదువు అని చెప్పి. మీరు అవతల వాడు కెపాసిటీ అంటే తెలుసుకోకుండా మీరు మీ ఇష్టం వచ్చినట్టు ఆవేశపడ్డానా? నేను ఆవేశపడలేదు సార్, మీకు నిజం చెప్తున్నాను. నిజం చెప్పుకుని ఇలాగే ఆవేశపడతాడు. మిమ్మల్ని మంచి దారిలో పెట్టాలనేది మా ఉద్దేశం. మిమ్మల్ని మంచి దారిలో పెట్టాలనేది ఓన్ గా తెలుసుకోండి. ఏదైనా సరే ఇప్పుడు ఒకటి చెప్పింది ఓన్ గా తెలుసుకోండి సార్. అది అది బైబుల్ కావచ్చు, భాగవతం కావచ్చు, ఖురాన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏ గ్రంథం అయినా సరే ఓన్ గా నేర్చుకుని ఓన్ గా మీరు తెలుసుకుని నిజమైన దేవుని దగ్గరికి వెళ్ళండి. అది ఎవరైనా కావచ్చు, సరేనా? అది నా సలహా. మాకు 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 ఆ నిజమైన దేవుడు వద్దు సార్. మాకు వద్దా? మీరు అనుకో మీకు బ్రాహ్మణుల దేవుడు కదా, అందుకోసం వద్దు అంటున్నారు మీరు. మీరు అనుకున్న నిజమైన దేవుడు మాకు వద్దు సార్. సరే వద్దు అందరూ ఇంతమంది చెప్తుంటే ఆయన కూడా వస్తారండి సార్ వీళ్ళకి. అది చెప్తాం కదా సార్, అంటే మరి పాపం మీరు చాలా అమాయకులు అండి. బ్రాహ్మణుల చేతులు ఉండిపోయారు మీరు. అంటే వాళ్ళు చెప్పిందే వింటారు తప్ప మీరు ఓన్ గా ఏది చదవరు, ఓన్ గా ఏది తెలుసుకోరు, ఓన్ గా ఏది చేయరు. వాళ్ళు చెప్పిందే చేస్తారు మీరు, అంతే కదా? అవును సార్. అంతే, అందుకే మీకు చెప్పండి సార్, మీకు అవసరం లేదు, మీకు సువార్త అవసరం లేదు, మీకు ఏం అవసరం లేదు. అందుకే క్రైస్తవులు అండి, మీకు ఒక విషయం చెప్తాను సార్, ఇలా వద్దు అనే వరకు మేము చెప్పండి సార్. అసలు ఎక్కడ వదులుతున్నాం సార్ మేము? చెప్పము, మీకు అదే తెలియట్లేదు, మీకు అదే అర్థం అవ్వట్లేదు. ఇలా వద్దు, మాకు వద్దు చెప్పొద్దు అని చెప్పం మేము. మేము చెప్పుకుని వెళ్ళిపోతాం. మీరు చెప్తున్నప్పుడు అడ్డకూడదు అసలు. వద్దని చెప్పండి వెళ్ళిపోతాం, మీరు వద్దని చెప్పిన వెళ్ళిపోతాం, అంతేగాని మీరు అడ్డకూడదు మమ్మల్ని. అడ్డడం తప్పు. అలా కాదు, వద్దు అని చెప్తున్నా కూడా చెప్పే వీడియో చెప్పరు సార్, మా వాళ్ళు చెప్పరు సార్. వద్దంటే వెళ్ళిపోతారు. వద్దు తీసి సార్, నాకు నాకు పంపించండి. వద్దు అంటున్నారు సరే, చెప్తున్నారండి అని చెప్పి పంపించండి.
తీసి పంపించమంటారా? పంపించండి సార్. పంపిస్తే పంపించండి, ముందు పంపించండి. నేను వద్దు అని సరే చెప్తున్నానని చెప్పి ఆ వీడియో ఎలా ఉండాలంటే మీరు కూర్చోవాలి అని చెప్పాలి. చెప్పిన వద్దంటే చెప్పొద్దండి నాకు, మీరు వెళ్ళిపోండి అంటే లేదు బాబు విను బాబు ఎలాగైనా వినాల్సిందే, నువ్వు ఎలాగైనా వినాల్సిందే కూర్చోబెట్టి చెప్తున్నాను అనుకోండి, చెప్తున్నాను అనుకోండి, వినండి 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 చెప్తున్నాను అనుకో, అప్పుడు మీరు చెప్పండి నాకు. చెప్తే ఆ వీడియో మీకు మీరు మీకు నేను పంపించగలిగితే మీరు ఏం చేస్తారు? మీరు పంపించాలి, ముందు దాని ఆలోచిద్దాం. మీరు ఆ బురదలోంచి బయటకు వస్తారు సార్? క్రైస్తవులు ఇప్పుడు కూడా అలా చెప్పరు సార్, అది అర్థం చేసుకోండి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా చెప్పారు. ఒక విషయంలో నేను మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాను. ఏంటది? మీ పేరు జానకొయ్య అంటే మీరు క్రైస్తవ నామం పెట్టుకున్నారు, బానే ఉంది. మీ సర్టిఫికెట్లు ఏంటో నాకు తెలియదు. ఓకే, మీరు క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు, పేరు కూడా అలానే ఉంది. ఈ విషయం నిజాయితీగా ఉన్నందుకు నేను అప్రిషియేట్ చేస్తాను. తర్వాత అలానే అంతే నిజాయితీగా ఆ వీడియో మీకు పంపిస్తే మీరు ఏం ఆ బురద నుంచి బయటకు బురద నమ్మట్లేదు కదా మీలాగా. అలాగంటే మాకు కోపం రాదా? మీరు అలాగంటే కోపం రాదా మాకు? ఇప్పుడు మీ కృష్ణుడు చెప్పింది బురద అంటే అంటే మీకు కోపం రాదా? కోపమా కాదా? మీ కృష్ణుడు చెప్పింది బురద అంటాను ఇప్పుడు నేను, కోపం రాదా? మీ పిల్లల మాంసం మీతో తినిపిస్తాను బురద కదా సార్? సార్ కృష్ణుడు ఎన్ని అలాగైతే నేను ఎన్నో జ్ఞానం చెప్పగలను, మీ గ్రంథంలో ఎన్నో చెప్పగలను. చెప్పండి, బోలు చెప్తాను సార్. ఒకటి కాదు రెండు చెప్పండి సార్. అదేంటో చెప్పండి. కృష్ణుడు ఒక శ్మశానంలో, వినండి అయితే చెప్తాను, కృష్ణుడు ఒక శ్మశానంలో అర్జునుడితో సంభోగించడం ఉంది. అది అది అంత నేరం కదా? అది ఇప్పుడు శ్మశానం దొరికింది సంభోగించడానికి. కోపం రాదు ఇప్పుడు సార్? చెప్తాను, అందుకే మీకు తెలియదు. మీకు గ్రంథాలలో మీకు ఏముందో మీకు తెలియదు సార్. వినండి 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 వినండి. లేదు, ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు. నేను మిమ్మల్ని బాధ పెట్టడం కూడా నేను మిమ్మల్ని బాధ పెట్టాలి అనుకోను అసలు. ఇలాంటి కూడా చాలా పెట్టి నేను చెప్పడం మానేసాను, స్టార్టింగ్ లో చెప్పేవాడిని కానీ ఇప్పుడు వదిలేసాను పూర్తిగా. ఎందుకు ఒకళ్ళు బాధ పెట్టాలి? ఒకళ్ళని మనోభావాలు దెబ్బతీయాలి? మనోభావాలు దెబ్బతీస్తున్నారు చెప్పండి. ప్రశ్నకు సమాధానం చెప్పకుండా మీరు రిటర్న్ లో మాట్లాడుతున్నారు కదా, అది అడిగే ప్రశ్నకు జవాబు ఉంది. నేను చెప్తాం దేవుడు అనలేదు. మీరు అయినప్పుడు మనోభావాలు దెబ్బతీస్తున్నారు, మా మనోభావాలు దెబ్బతీస్తున్నారు. మీరు దేవుడు అనలేదు అంటారండి సార్? అందులో అనలేదు అనలేదు నేను అంటాను కదా. అంటే మీరు అనలేదు అని నేను అంటాను. ఎవడో చెప్పింది మీరు విన్నారు? మీకు ఫస్ట్ నుంచి ఎవడో చెప్పింది మీరు వింటారు తప్ప మీరు ఓన్గా తెలుసుకోరు. మీరే సొంతగా బైబిల్ రా సార్? కాదు, మీకు తెలియదు అన్నాను. అందుకే మీకు తెలియదు అన్నాను. అందుకే ఎవరి మనోభావాలు దెబ్బతీయద్దు, మీకు తెలియకుండా మాట్లాడకూడదు కదా సార్. జానకొయ్య గారు చెప్పండి, మీరు మాట్లాడేది ఎలా ఉందంటే మీరు చెప్పేది రైట్ అన్నట్టుంది. మీరు చెప్పింది అసలు ఏ మాత్రం అసలు లాజిక్ సెట్ అవ్వట్లేదు అసలు. నా మాటల్లో అసలు మర్చిపోయిన ఆవేశం ఉందా? అసలు ఆలోచన అసలు ఆవేశం కోసం అంటలేదు. మీరు చాలా తెలుగుగా మాట్లాడుతాను అంటున్నాను నేను. మీరు ఎంత తెలుగుగా మాట్లాడినా సరే అక్కడికి వస్తున్నాను అంటున్నాను. మీకు అజ్ఞానంలో ఉన్నారు అంటున్నాను నేను, అది చెప్తున్నాను మీకు. సరే అనుకోండి సార్, మీ అజ్ఞానం మీరు సార్, మన నన్ను ఏం చేయమంటారు చెప్పండి. ఇంకోలో మనోభావాలు దెబ్బతీయొద్దు అంటున్నాను నేను. మేము కూడా ఊరికనే మేము ఎవరిని అనేవండి, మీ గ్రంథాలు కూడా ఊరికనే మేము చెప్పాము. మీరు అంటేనే మేము చూపిస్తాం అంతే, అది కూడా గ్రంథం చూపిస్తాం. మేము అనేం కూడా ఎవరిని హత్య చేయడం మా ఉద్దేశం కాదు. కానీ మీరు వచ్చి సువార్త చెప్తున్నారు, మీరు వచ్చి సువార్త చెప్తున్నారు అంటే సువార్త మా హక్కు మేము చెప్తాం. సువార్త మా జన్మ హక్కు మేము చెప్తాము. విన్నా వినకపోయినా చెప్పాలని మా దేవుడు మేము చెప్తాము. బలవంతంగా చెప్పం ఏది కూడా, బలవంతంగా చేయం ఏది కూడా. విన్నా వినకపోయినా మీరు అంటున్నారు, మరి బలవంతం కాదు. వినరండి, చెప్పేసి వెళ్ళిపోతాం అంటే వద్దు అని చెప్పి వద్దంటే వెళ్ళిపోతాం. మళ్ళీ చెప్తున్నా కదా మీకు, ఎప్పుడు చెప్తున్నాను నేను. ఇందా నుంచి చెప్తుంది అదే మీకు, క్రైస్తవులు వస్తారు చెప్తారు, వద్దు అంటే వెళ్ళిపోతారు. రాకండ్రా బాబు అంటుంటే మళ్ళీ వస్తారండి సార్. వద్దన్నా వచ్చేస్తున్నారు, వద్దన్నా చెప్తున్నారు, వద్దన్నా ఎందుకు మీరు అనుకుంటున్నారు కదా, అలాగని వద్దన్నా చెప్తున్నారు అనుకుంటున్నారు కదా. ఎందుకు కష్టపడుతున్నాం మేము? అదే ఆలోచించారా మీరు?
దశం భాగాల కోసం. సో దశం చూసారా, ఇది ఎవడో చెప్పాడు మీకు, ఇది ఎవడో చెప్పాడు, ఇది మీ ఓన్ ఆలోచన అయితే కాదు. చెప్పండి, అడిగారు కదా మీరు. ఇది ఇది ఓన్ ఆలోచన అయితే కాదండి. ఇది అసలు నాకు డౌట్ అండి, అసలు మీ హిందువులు ఎందుకని వచ్చి చెప్పరు ఎవరికైనా మంచి? అది గురువు ద్వారా తెలియాలి కాబట్టి. చూసారా, ఇదే అజ్ఞానం. గురువు ద్వారా మాత్రం తెలియాలి, మిగతా వాళ్ళు మాత్రం మిగతా ఏం చేయరు. ఈ సమాజం కోసం ఏమి అసలు పాటు పాడరు. సమాజం నాశనం అయిపోయినా మీకు అనవసరం. ఒకటి తాగుబోతున్నాడు, ఇంకొకటి తాగుబోతున్నా మార్చరు మీరు. ఒక వ్యభిచారిని మీరు మార్చరు, ఒక దొంగని మీరు మార్చలేరు. ఎందుకంటే మీరు చెప్పరు, మార్చమని చెప్పరు. మా సమాజం పాడైపోయినా మీకు బాధ్యత లేదు కదా. ఇప్పుడు నేను మీ దగ్గరకు ఒక క్రైస్తుడు, ఒక క్రైస్తుడు ఒక వ్యభిచారిని మార్చగలడు. క్రైస్తుడు తాగుబోతును మార్చాడు, మార్చు ఎన్నో ఎంతో మంది తాగుబోతులు మార్చాడు క్రైస్తుడు. దొంగలు మార్చాడు, చూడటపురం దొంగలను ఎంతమంది మార్చాము. మాకు మా చరిత్ర వినండి, ఎంతో మంది మార్చాము, పరివర్తన తెచ్చాం అనేకల్లో. మీరు తెచ్చారా? జానకోయ్ గారు చెప్పండి. అక్కడ లాసన్స్ బే కాలనీ అనే ఒక కాలనీ ఉంది సార్, తెలిసి ఉంటుంది. అందులో ఒక ఒక చాలా గొప్ప ఆయన ఉన్నారు. మీ మతాలను వదిలిపెట్టండి, మతాలని మతాలని కాసేపు పక్కన పెడదాము. మంచి నాలెడ్జబుల్ పర్సన్, వెరీ గుడ్ నాలెడ్జబుల్ పర్సన్. ఆయన ఫుల్ ఆన్ లో ఉంటారు అన్నమాట. మీరు వెళ్ళి మార్చగలరా? ఛాలెంజ్ చేసుకోండి. మీరు వెళ్ళి మారుస్తారు కదా సార్? చెప్తున్నాను సార్. మారుస్తారా? ఖచ్చితంగా మేము మాసం ట్రై చేస్తా ఉన్నాను. ఇప్పుడు కూడా ఒక ఒక వ్యక్తి పూర్తిగా మారిపోతాడు నేను చెప్పలేను కదా. వినండి 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 వినండి. ఇప్పుడు మీ ఆడు ఫుల్ ఆమె ఉంటాడు, మీరు మార్చగలరా అంటే అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? మీ ఉద్దేశం ఏంటి దాంట్లో? నా ఉద్దేశం పక్కన పెట్టండి సార్, మీ స్టేట్మెంట్ మీ స్టేట్మెంట్ నిలబెట్టుకోగలరా? ఏంటి, మేము చాలా మంది మార్చమండి. మరి మేము చాలా మంది ఎలా మార్చండి? మరి లాసెన్స్ మార్చకుండా మార్చగలం, ఖచ్చితంగా మారుస్తాం. దేవుడు దేవుడు ఉద్దేశిస్తే ఖచ్చితంగా మేము మారుస్తాం. మాకు ఆ శక్తి ఉంది, క్రైస్త క్రిస్టియానిటీ కాదు, శక్తి ఉంది. మీకు ఆ శక్తి లేదంటున్నాం మేము. అందుకే సరే మా సంగతి వదిలేండి, మీరు మార్చగలరా? తాగుబోతులు కంపల్సరిగా మార్చగలం మేము. నంబర్ ఇస్తాను, మీ నంబర్ కూడా నేను ట్రై చేస్తా. వెళ్తారా? మీరు మీ నంబర్ ఇవ్వండి, పంపించండి. నేను 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 ఎలా గెలిస్తా మాత్రమే ట్రై చేస్తాను. ఎవరు? మీరా? మీ వల్ల ఎక్కడ అవుతుంది సార్? మీరు కాదు కానీ, మీరు కాదు కానీ మీకంటే సరే సార్. పోలీ పోలీ పోలీ, నేను కాదు అంటారు కాబట్టి మీరు మార్చండి. పోనే అది కాదు, నేను హిందూ ధర్మంలో హిందూ ధర్మంలో ఉన్న మంచి విషయాలు చెప్పి మార్చండి. జానకోయ్య గారు అదే అంటున్నాను కదా, మీరు మీ హిందూ ధర్మంలో ఉన్న మంచి విషయాలు చెప్పి మీరు మీరు మార్చండి, వ్యక్తులు మార్చండి. ఏదో విధంగా ఒక వ్యక్తి మారడం కదా మాకు కావాలి. మంచిదా మంచి మంచి మార్లో రావడం కావాలి. జానకోయ్య గారు చెప్పండి. మీరా అంటే నా ఉద్దేశం ఏంటంటే, మీరు 40 ఇయర్స్ అని చెప్పారు ఇందాక. మీరు కాదు, మీకంటే ఎక్కువ అనుభవం ఉన్న, బైబిల్లో ఎక్కువ అనుభవం ఉన్న వాళ్ళని తీసుకెళ్ళండి. మీరు కాదు, ఎందుకంటే మీ కెపాసిటీ సరిపోదు. అవునా? మీరు ఒక లారీ పుస్తకాలే కదా మీరు చదివింది. ఆయన కొన్ని లారీల పుస్తకాలు చదివాడు. అవునా? మీ నాలెడ్జ్ సరిపోదు ఆయన ముందు. కాబట్టి మీకంటే ఎక్కువ అనుభవం ఉన్న వాళ్ళని తీసుకెళ్ళండి. ఎవరైనా కానివ్వండి సార్, మతాలకు అతీతం. సరే సరే, ఇప్పుడు మీ పాయింట్ ఏంటి చెప్పండి? మీరు ఆయన సంగతి వదిలేదు, మీ పాయింట్ చెప్పండి. అరే మళ్ళీ ఆయన సంగతి వదిలేదు అంటారు మీరు అన్నారు కదా సార్, మార్పు చూపిస్తాను అని. మేము మంచి మార్గంలో సన్మార్గంలో చాలా మంది మార్చుతూ ఉన్నాను. నా ఉద్దేశం మీకు అర్థం కాలేదు. నా ఉద్దేశం మీకు అర్థం అవ్వట్లేదు. మేము క్రైస్తవులు సువార్త ఎందుకు చేస్తారంటే, చాలా మందికి మేము మార్పును తీసుకొస్తారు, పరివర్తన తీసుకొస్తారు. తప్పే ఉంది అన్నా మేము చెప్పండి, తప్పే ఉంది అంటున్నాం. నా మాటలు మీకు ఏం తప్పు అనిపిస్తుంది? అంటే ఒక 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 కుటుంబం కుటుంబం పోగొట్టుకుంటారు కదా సార్, హిందూ బంధువు పోగొట్టుకోవడం. నాకు అర్థం అవ్వట్లేదు అసలు. ఎక్కడికి అమెరికా వెళ్ళిపోవట్లేదు కదా, లేకపోతే ఎక్కడికో మీరు అన్నట్టుగా ఇజ్రాయెల్ వెళ్ళిపోవట్లేదు కదా. నీళ్ళు ఉన్నారు అన్న, మీరు కలిసి అంతా కలిసే ఉన్నాగా. అమెరికా వెళ్ళినా ఏంటి మీకు బాధ ఏంటి, మీకు భయం ఏంటి? ఇంకో మతంలో పోవడం సార్, చాలా భయం ఏంటి మీకు? మీకు మాత్రం క్రైస్తవులు అంటే ఎందుకో భయపడిపోతున్నారు మీరు. అయినా మేము చాలా తక్కువ ఉన్నాం కదా పర్సంటేజ్ లో కూడా మేము ఇండియాలో. ఇప్పుడు మీరు ఒక వీడియోలో చెప్పారు, చెప్పండి. మీరేం చెప్పారు సార్? లెక్కల ప్రకారం, అధికారిక లెక్కల ప్రకారం అంటే మీరు అన్నారు కదా తక్కువ, మీరు చాలా తక్కువ పర్సెంట్ ఉన్నారు, మిమ్మల్ని తొక్కేస్తూ అంటున్నారు కాబట్టి అన్ని అడగలేదు. సార్ సార్ జానకోయ్య గారు, మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తాను. మీరే ఒక వీడియోలో చెప్పారు అధికారిక లెక్కల ప్రకారం 2% క్రైస్తవులు ఉన్నారు, కానీ లెక్కలకి తెలియకుండా 15% దాకా ఉంటారు క్రైస్తవులు అన్నారు. అప్పటికి తక్కువే కదా, అప్పటికి అలా చూసా తక్కువే. మీరు అలా చూసా తక్కువే, మీరు అలా చూసా తక్కువే. సరే, మీరు అలా చూసా తక్కువే కదా. మేము అవును సార్, ఈ తక్కువ జనాభాకి మీరు ఎంత మంది ఉన్నప్పుడు మీరు ఎందుకు భయపడిపోతున్నారు అంటున్నాను. అదే చెప్తున్నాను వినండి, మీకు ఎందుకంత భయం? ఎందుకు ఎందుకంత పెరుగుతాను మీకు చెప్తున్నా. అదే సార్ వినండి, స్వాతంత్రం వచ్చినప్పుడు 30,000 మంది అన్యమతస్తులుంటే ఈ రోజు 3 కోట్లకు చేరింది ఆ సంఖ్య. రేపు పొద్దున్న ఇంకొక 60 సంవత్సరాలు కాదు 300 కోట్లు చేరతాను గ్యారంటీ ఉంది.
ఏది అందుకని మేము భయపడట్లేదు మీ ప్రశ్నిస్తున్నాం మరి మేము చేసేది ప్రశ్న కదా చూస్తూ చూస్తూ ఇండియాను వదులుకోమంటారా ఇండియాను వదులుకోవడం ఇది మాత్రం చాలా ఎవరండి మీకు టీచింగ్ చేస్తున్నారు మీ గురువుల మీ ఉపేంద్ర మీ గురువు టీచింగ్ చేస్తున్నారా బాబు ఇవన్నీ కూడా కాదు మీ పాస్టర్ ఉపేంద్ర పాస్టర్ ఉపేంద్ర కాదండి మొత్తం సార్ ఏమంటున్నాడు ఆయన దేశాన్ని రెండు ముక్కలు చేయమన్నాడు దేశాన్ని రెండు ముక్కలు చేస్తాడా దేశాన్ని ముక్కలు చేయడం ఆడేవిడ దేశానికి రెండు ముక్కలు దేశాన్ని రెండు ముక్కలు చేయమన్నాడు ఒక భాగం అంతా క్రైస్తవులకు ఇవ్వమన్నాడు ఆడేవుడు ఎవడ ముక్కలు చేయడు సార్ మీరు అలాగ అనుకోకండి అంత అంత సీన్ అక్కడ మేము మేము క్రైస్తవులమైన మేము ఎప్పుడు వెళ్ళాం అనుకోమండి మేము ఇది దేశం అందరిది కొందరిది కాదు క్రైస్తవుడే మీ పాస్టర్ అన్నాడు సార్ అంటుంటే వినట్లేదు సార్ ఆ వీడియో పంపించమంటారా కాదు సార్ మీరు పాస్టర్ చెప్పింది వింటారా బైబిల్ చెప్పింది వింటారా స్వస్థతలు అంటారు అది చెప్తాను మళ్ళీ ఫస్ట్ దగ్గరికి వెళ్తున్నారు మీరు మీరు బైబిల్ చెప్పింది వింటారా పాస్టర్ చెప్తే వింటారా మేము మేము బైబిల్ చెప్పిందే వింటాం మరి మీరు బెల్లంకొండ వారని మీరు ఎందుకు వ్యతిరేకిస్తారు మేము ఎప్పుడో సార్ కొంత దొంగలు ఉంటారు సార్ మీరు ఒప్పుకున్నాను దొంగలు అన్నింటిలో ఉంటారు హిందువుల్లో ఉంటారు ముస్లింస్లో ఉంటారు క్రైస్తవుల్లో కూడా ఉంటారు వాళ్ళు మేము ఖండిస్తాం తప్పు చేస్తే తప్పే తప్పు చేసినప్పుడు ఎవరు తప్పే అవుతుంది రాంగ్ ఇస్ రాంగ్ అంతే ఇది మన దహించు అగ్నిని మీరు ఏమంటారు ఒకటి కాదు రెండు కాదు ఎవరైనా సార్ దహించు అగ్ని లేకపోతే ఎవరెవరు ఉన్నారో మేము వాళ్ళందరూ నమ్మట్లేదు మేము నమ్ముతుంది బైబుల్ సార్ వీళ్ళని చూసే సార్ విసుగు వచ్చింది మరి ఇలాంటి వాళ్ళని చూసే చూడద్దు మీరు బైబుల్ చూడండి బైబుల్ చూస్తే ఇంకా అదే బైబిల్ మీరు చూడలేదు అదే చెప్తాను మీకు గురు పరంపర అలవాటైపోయి ఈ గురు పరంపర అలవాటైపోయి ఆడు చెప్పింది ఈడు చెప్పింది లీడు చెప్పింది వింటున్నారు మీరు బైబిల్ కోసం ఈడు చెప్తారు కదా కొందరు ఉన్నారు కదా కొందరు అజ్ఞానంలో మూర్ఖులు దరిద్రులు ఉన్నారు కదా ఎందుకు నాకు పేరు ఎందుకండి అందరికీ సబ్జెక్ట్ లేదు ఆ సబ్జెక్ట్ లేని విషయం మీరు వింటారు అది విని మీరు మాట్లాడుతుంటారు మరి మీరు మాట్లాడమన్నీ ఎలా ఉన్నాయి మీరు మాట్లాడమన్నీ ఎలా ఉన్నాయి నాకు తెలిసి మీరు బైబిల్ సరిగ్గా చదవలేదండి అసలు మీరు బైబిల్ చదవలేదు అంటారు నేను ఓల్డ్ టెస్ట్మెంట్ లో సార్ జానకోయ గారు చెప్పండి ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఉందండి చెప్పండి మీరు చెప్పండి మరి మీరు బాగా చదివారు కదా ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఏముందంటే ఒకటే ఇప్పుడు ఈ కాలానికి అది అనుమతించలేము అని చెప్పడానికి మీకు సజీవ సాక్షి చూపిస్తాను ఓల్డ్ టెస్ట్మెంట్ లో విగ్రహాలు పగలగొట్టం అని చెప్పి క్లియర్ గా ఉంది అది ఉంది మీకు చూపించమంటారా బైబిల్లోనే ఓల్డ్ టెస్ట్మెంట్ బైబిల్ ఉంది మీదనుందా ఇప్పుడు నేను పక్కన ఉన్నాను లేదు నా చేతిలో మీకు తెలియని విషయం ఏంటంటే మీకు ఫోటో వినండి వినండి సార్ నేను చెప్పింది వినండి ఎక్కడైతే వాత నిబంధనలో విగ్రహాలు పగలగొట్టుకుని ఉందో ఆ కిందనే ఒక పదం ఉంటుంది ఆ కిందనే ఎక్కువ దూరం వెళ్ళక్కర్లేదు ఒక ఐదు ఆరు ఒక పది వచనాల తర్వాత ఏముంటుందంటే పిల్లల్ని బలిచ్చేవారు అని ఉంటుంది విగ్రహాలు ఎందుకు పగలగొట్టబడ్డాడంటే అక్కడ పిల్లల్ని బలిచ్చేవారు పిల్లలు బలిస్తే పెద్ద విగ్రహాలు పగలగొట్టకుండా ఏం చేయాలి చెప్పండి మీరు చెప్పండి న్యాయం అందుకే యెహోవా దేవుడు విగ్రహాలను పగలగొట్టబడ్డాడు ఇప్పుడు విగ్రహాల దగ్గర పిల్లలు బలిచ్చారు అనుకోండి ఖచ్చితంగా మొత్తం ఆపాలి వద్దా సార్ ఒకటి చెప్పమంటారు జానకోయ గారు చెప్పండి అలానే అలానే మనుస్మృతి గురించి మీరు ఏం మాట్లాడుతున్నారు అది కృపజ్ఞానికి సంబంధించింది కలియుగానికి కాదు ఎవరు చెప్పారు బ్రాహ్మణులు చిచ్చుకుంటున్నారు కదా అవన్నీ కూడా ఈ కలియుగానికి సంబంధించింది కాదు అది అదంతా సత్యయుగం త్రేతాయుగం ద్వాపర యుగం పరాశర స్మృతి కలియుగంది మరి ఎందుకు మాట్లాడతారు మీరు పరాశ్రుతులు ఏముంది తెలుసు మీకు మీరు ఎలా అయితే సమర్థించుకుంటున్నారు చెప్పండి పరాశర స్మృతిలో సతీ సాగమనం కోసం ఉంది చేయాలి అప్పుడు సతీ సహగమనం గురించి ఉంది పరాశర స్మృతిలో ఉంది చేయాలి కందుబూరి వీరేశలింగం ఇప్పుడు చెయ్యాలా వద్దా నువ్వు ఒకటి క్వశ్చన్ వేసినా వెంటనే డౌట్ టక్కని చెప్పాలి మీరు పరాశర స్మృతి కలియుగ ధర్మశాస్త్రం కదా అందులో సతీ సాగమనం చేస్తే కొన్ని లక్షల సంవత్సరాలు భర్త సుఖంగా స్వర్గంలో సుఖాలు అనుభవిస్తాను ఉంది ఇప్పుడు అది చేయమంటారా మన సమాజంలో లేదు సార్ అది లేదు పరాశర స్మృతి ఉంది లేదు ఉంది హిందూ మతం మీరు వదిలేస్తారా పంపిస్తే పంపిస్తే వదిలేస్తారా పంపిస్తే హిందూ మతం వదిలి క్రైస్తవం స్వీకరిస్తారా బాప్తిజం తీసుకుంటారు మీ దగ్గర వద్దు పరాశర స్మృతిని నేను చూపిస్తాను నువ్వు చూపిస్తా మీరు ఒప్పుకుంటారా అని చెప్పిన దానికి నిరూపిస్తే మీరు లేదా నిరూపించారు వస్తాను నేను లేదా నిరూపిస్తే వస్తారా వస్తాను
పరాశర స్మృతిలో సతీ సాగమం నేను రికార్డ్ చేస్తాను ఆల్రెడీ నేను ఆల్రెడీ ఐ యామ్ ఆల్రెడీ రికార్డింగ్ ప్రపంచానికి పరాశర స్మృతిలో మీరు చెప్పిన స్టేట్మెంట్ గనక లేదు అని గనక నేను నిరూపిస్తే జాన్ కొయ్యా గారు క్రైస్తవ బురద నుంచి బయటకు వస్తున్నారు. మీరు జాన్ కొయ్యా గారు మీరు ఒప్పుకుంటున్నారా? ఒప్పుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు మీరు చెప్పండి. ఇప్పుడు నేనేమన్నానంటే పరాశర స్మృతి కలియుగ ధర్మశాస్త్రంలో సతీ సాగమనం అనే ఒక దురాచారం కోసం ఉంది, చేయమని ఉంది. అది మీరు నేను ఉన్న నిరూపిస్తాను. నిరూపిస్తే మీరు హైందవ్యంలో నుంచి మీరు అనుకునే సనాతన ధర్మం నుంచి బయటకు వస్తారా? సార్, పది కుటుంబాలను మీకు మీ బాప్టిజంకి మీ మీ క్రైస్తవానికి మేము మీ దానం చేస్తాం. మేము దానం చేస్తారా? దానం ఏంటండి, అవసరం లేదు సార్. మా తప్పన మీరు ఎవరు క్రైస్తవ్యంలోకి రావక్కర్లేదు. నేను చెప్తాను చూడండి, మీరు ఎవరు బలవంతంగా ఏమి రావక్కర్లేదు సార్. నిజాయితీగా రండి, నేను చూపిస్తాను, మీరు వచ్చేయండి అంతే. అది అది మీకు నచ్చితేనే రండి, నచ్చకపోతే రావద్దు. మీరు ఎందుకు మాకు వద్దు సార్? పది వద్దు, పదకొండు మాకు వద్దు, మాకు అవసరం లేదు సార్. మీరు నిజం తెలుసుకోండి చాలు, మీరు నిజం తెలుసుకోండి. పరాశర స్మృతిలో మీకు మాకు అవన్నీ వద్దు. పరాశర స్మృతిలో సతీ సాగమం కోసం ఉంది అని మీరు నిజం తెలుసుకోండి చాలు. మీరేం రావక్కర్లేదు. ఒకవేళ లేకపోతే నేను వచ్చేస్తాను మళ్ళీ గర్వాపస్ అయిపోతాను. గర్వాపస్ అయిపోతాను సార్. అది ఫోటో రికార్డ్ అవుతుంది సార్, రికార్డ్ అవుతుంది. పరాశర స్మృతిలో, పరాశర స్మృతిలో వినండి, పరాశర స్మృతిలో పంపించండి వాట్సాప్ లో. వాట్సాప్ లో కాదు, మీకు డైరెక్ట్ గా పెడతా. డైరెక్ట్ గా అంటే డైరెక్ట్ గా నేను ఎట్లా పెడతాను ఇప్పుడు? అది ఫోటో పెట్టండి, దాంతో పాటు ఫోటో పెట్టి మీకు రిఫరెన్స్ విత్ విత్ సంస్కృత శ్లోకాలతో శ్లోకాలతో సహా పెడతా. మీరు నాకు పంపించండి సార్, ఖచ్చితంగా. అలానే అలానే మీకు కౌంటర్ గా మేము అంటే నేనంటే నేను మేము అంటే వాళ్ళని కాదు, నేను ఫోన్ చేసి వితౌట్ రికార్డింగ్ ఫోన్ చేసి నేను పరాశర స్మృతిలో ఇది లేదని నిరూపిస్తాను. మీరు దాన్ని వదిలేసి బయటకు వస్తారా? ఫస్ట్ నిరూపిస్తాను, అది కాదని నిరూపిస్తాను. చెప్పిన పాయింట్ బాగా వినాలి. పరాశర స్మృతిలో, పరాశర స్మృతిలో నేను చూపిస్తాను. అది అదే నేను చూపించిన దాన్ని కాదని నిరూపించండి అంటున్నాను. అది అంతే, పరాశర స్మృతిలో మీరు చెప్పేదాన్ని అది కాదండి నిరూపిస్తాను. అదే మరి, అదే నేను అంటుంది. అదే ఓకే, మీరు గర్భాపస అవుతారా? చెప్పు. నేను గర్భాపస అవుతాను, మీరు అవ్వక్కర్లేదు. అది కూడా చెప్పు, నేను అవుతాను. నేను గర్భాపస అవుతాను, మీరు మీరు ఎవరు అవ్వక్కర్లేదు. ఎందుకంటే మేము బలవంతంగా మతం మాత్రం అది నిరూపించాలి కదా. నేను అది నిరూపించాలి. నేను బలవంతంగా మనం ఇష్ట ఇష్టపరంగా ఇష్టం ఇష్టం ఇష్టమే రావాలి మా దాంట్లో. అంతే, ఇష్టపడే వస్తారు అందరూ. మీకు అదే తెలియట్లేదు, ఇష్టపడే ఇష్టపడే వస్తారు. ఎవరైనా ఇష్టపడే వస్తారు. మా లక్ష్మణ్ ని మేము కోల్పోయాం సార్, లాజరస్ అయిపోయాడు. ఏమంటారు దాన్ని? ఏంటి మా హనుమంతుని మేము కోల్పోయాం. కోల్పోవడం బాప్టిజం పుచ్చుకున్నాడు. ఏంటి కోల్పోతున్నాం కదా సార్? మేము కోల్పోవడం ఏంటండి, నాకు అర్థం అవ్వట్లేదు. సరే, పరాశర స్మృతి ముందు ముందు పరాశర స్మృతి చదవండి. వాళ్ళు చదివారు పరాశర స్మృతి. ఏం క్వశ్చన్ అడుగుతున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు సార్? జానకోయ్య గారు చెప్పండి. మీరు చెప్పాను సార్, మీరు చదివింది ఒక లారీ పుస్తకాలు. మీరు మీరు అలా మాట్లాడతారండి సార్? మీరు అడుగుతున్నాను, మీరు అవసరం తక్కువ అంచనా వేసి వెటకారం చేస్తారు సార్. సరే సరే సార్, అలా కాదు సార్, ఇది చాలా పద్ధతి. మీరు అవమానిస్తున్నారు మిమ్మల్ని. నేను అవమానించట్లేదండి, నిజం తెలుసుకోండి. అంతే, మీరు మత మార్పిడి చేసిన ఇంత బాధ ఉండదు కానీ మీరు ఇట్లా అవమానం చేయట్లేదు సార్. వినండి, మంచి మంచి మాటలు తీసుకొస్తున్నాను అంతే. సార్ సార్, జానకోయ్య గారు చెప్పండి. ఫైనల్ గా ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు అల్టిమేట్ మీ మీ లక్ష్యం ఏంటి సార్? అసలు అంటే భారతదేశం మొత్తాన్ని క్రైస్తవంగా మార్చేద్దామా, లేకపోతే ఏంటి? మా లక్ష్యం ఏంటంటే అందరూ యేసుక్రీస్తులాగా ఉండాలని మా లక్ష్యం. అంటే ఇంకేం కాదు, అందరూ యేసుక్రీస్తులాగా ఏ పాపం చేయకుండా ఉండాలని మా లక్ష్యం. ఓకే సార్, థ్యాంక్ యూ.